స్వచ్ఛ మేడారం లక్ష్యంగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాల్లోని చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అందులో భాగంగా నేడు ఐటీడీఏ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, నోడల్ అధికారి బీపీ గౌతమ్లు 33 పారిశుద్ధ ట్రాక్టర్లను ప్రారంభించారు. సమ్మక్క గద్దెల పరిసర ప్రాంతాల్లోని చెత్తను రౌండ్ ద క్లాక్ సేకరించాలని పారిశుద్ధ సిబ్బందిని జిల్లా కలెక్టర్, నోడల్ అధికారి ఆదేశించారు. ముఖ్యంగా జంతు వ్యర్థ పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్వచ్ఛ మేడారం లక్ష్యంగా నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు. నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలని వారు స్పష్టం చేశారు. ఎక్కడ ఉంటున్నారు, తింటున్నారా లేదా జాగ్రత్త అంటూ నోడల్ అధికారి బీపీ గౌతమ్ పారిశుద్ధ సిబ్బందిని బాగోగులపై ఆరా తీశారు. ఇక్కడే నువ్వు ఫోటో తీసినావు మనైపర్ భద్రపరచుకోగలరు. భక్తులు సాధకులు దేవాలయ అభివృద్ధికి తోడ్పడగలరు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో వార్త వినడానికి చూస్తూనే ఉండండి టీవీ 11.